జనం సొమ్ము కాజేసి జల్సాలు చేయడం, గుట్టు రట్టవ్వగానే పారిపోవడం ఇదే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. సొసైటీలో ఈ తరహా కేటగాళ్లు పెరిగిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక పోస్ట్ మాస్టర్ ఇలానే ఏకంగా 10 కోట్ల పైగా నొక్కేసి పారిపోయాడు. 2000 మంది ఖాతాదారుల సొమ్ముని కాజేశాడు. ఆమదాల వలస మండలం తోటాడ బ్రాంచ్లో బయటపడ్డ ఈ మోసం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తోటాడ పోస్ట్ ఆఫీసులో 5 గ్రామాల ప్రజలకి ఖాతాలున్నాయి. గోపీనగర్, అక్కివలస, మాసయ్యపేట, కొత్త రోడ్, తోటాడ గ్రామస్తులు ఫిక్స్డ్ డిపాజిట్లు, మంత్లీ డిపాజిట్లు కట్టుకుంటున్నారు. ఇటీవల పోస్ట్ మాస్టర్ శశిభూషణ్ రావు మరణించడం, అతని కుటుంబం ఊరు నుంచి పరారు కావడంతో ఈ మోసం అంతా బయటపడింది. బాధితులు పోస్టల్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. దాంతో తోటాడ పోస్ట్ ఆఫీసులో తనిఖీలు నిర్వహించి 10 కోట్లకు పైగా డబ్బును కాచేసినట్లుగా తేల్చారు. రాగోలు మండలం గ్రామంలోని శశిభూషణ్ రావు ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. దూసులు ఎప్పటి నుంచో మా ఊర్లో పోస్ట్ ఆఫీస్ నుంచి ఎప్పటి నుంచి రన్ అవుతుంది. చాలా అకౌంట్స్ కూడా ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 2000 అకౌంట్స్ కూడా ఉంటాయి. ఈ 2000 అకౌంట్లో గత పోస్ట్ మ్యాన్ కొత్తగా గవర్నమెంట్ రిక్రూట్ చేసింది. అబ్బాయి కూడా చాలా మంచివాడు అనుకున్నాము. ఊర్లో కూడా అందరితో మిమ్మకమయ్యి అన్నాడు. ఇల్లిటర్స్ అంటే ఎవరైతే చదువుకోలేదో వాళ్ళకే దెబ్బ కొట్టాడు. చాలా పెద్ద అకౌంట్లు సార్, 4 lakhs 10 lakhs అబౌవ్ అమౌంట్లు కొట్టేశాడు. బుక్కులు కూడా మార్చి ఇచ్చాడు, అకౌంట్ నెంబర్లు మార్చేశాడు సార్. ఇక్కడ 100 రూపాయల అకౌంట్ ఉంటే అక్కడ 100 రూపాయల అకౌంట్ ఉంటే బుక్కుల్లో 1,00,000 రూపాయలు ఓపెన్ చేస్తే 100 రూపాయలు రాసేసి పక్కన 3 సున్నాలు పెట్టి ఇచ్చాడు సార్. వీళ్ళు చూసుకోలేకపోయారు సార్. ప్రజలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రెండోది ఏంటంటే పోస్ట్ మ్యాన్ కూడా పోస్ట్ ఆఫీస్ తరఫున ఏ బుక్స్ ఇచ్చారనేది ఎంక్వైరీ జరగాలి. అది కూడా ఎందుకు జరగలేదో మరి పోస్ట్ ఆఫీస్కి తెలియాలి, మనకు తెలియదు, అది ఆఫీసర్కి తెలియాలి. 1,00,000 2,00,000 వేసాను. పోస్ట్ ఆఫీసులో ఉంటే ఏం రాదు. 5 సంవత్సరాలకి నేను కట్టాను. మళ్ళీ మూడో సంవత్సరం 2,00,000 కట్టి రెండో సంవత్సరం నడుస్తుంది. 1,00,000 2 బుక్కులు మొత్తం 4,00,000 నేను కట్టినవి. కానీ మా చెల్లికి పెళ్ళని 50,000 పట్టుకెళ్ళిపోండు. ఇంకో నాలుగు ముసలమ్మ దాచుకుంది, కష్టపడి బాగా దాచుకుంది 20,000. అవి కూడా 10,000 కట్టాడు, 10,000 కట్టలేదు. మొత్తం అవి 4,80,000 5,00,000కి 20,000 తక్కువ 5,00,000 తిన్నాడు.